ఫ్రెండ్స్, రిలయన్స్ జియో హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ కింద కొన్ని కొత్త ప్లాన్స్ని లాంచ్ చేయబోతుంది. సో ఆ ప్లాన్స్ డీటెయిల్స్ ఏంటి అనేది మనం ఇవాళ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో నార్మల్గా ఇందులో మనకు మంచి బెనిఫిట్సే ఉన్నాయి. సో ఇందులో మనకు ముఖ్యంగా 1 GB ప్లాన్, 1.5 GB ప్లాన్స్ అనేవి అందుబాటులోకి రాబోతున్నాయి. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు 199 ప్లాన్లో 50 రూపీస్ తగ్గించి 149 రూపీస్కి ప్లాన్ అనేది చేంజ్ చేశారు. నార్మల్గా మనకు 149 రూపీస్ చూసుకున్నట్లయితే 28 డేస్ ఓన్లీ 4.2 GB డేటా మాత్రమే యూజ్ చేసుకోవచ్చు. కానీ కొత్త అప్డేట్లో 149కే 28 డేస్ 28 GB వరకు మనకు, అంటే పర్ డే 1 GB డేటా మనం యూజ్ చేయొచ్చు. సో ఇంకా అలాగే 399 ప్లాన్ చూసుకున్నట్లయితే అది మనకు 349కి చేంజ్ చేశారు, 70 డేస్ 70 GB. 459 ప్లాన్ 399కి చేంజ్ చేశారు, 84 డేస్ 84 GB. ఇంకా అలాగే 499 ప్లాన్ చూసుకున్నట్లయితే 449కి చేంజ్ చేశారు, 91 డేస్ 91 GB. అంటే టోటల్గా మనకి ఇక్కడ 50 రూపీస్ అనేది 1 GB ప్లాన్లో తగ్గించడం జరిగింది. ఇక నెక్స్ట్ అలాగే 1.5 GB ప్లాన్స్ చూసుకున్నట్లయితే 198 రూపీస్కి మనకు 28 డేస్ 42 GB, అంటే 1.5 GB పర్ డే అన్లిమిటెడ్ కాల్స్, అన్లిమిటెడ్ SMS మనం యూజ్ చేసుకోవచ్చు. నార్మల్గా మనం jio.com లో కనుక చూసినట్లయితే 199కి 28 డేస్ 1.2 GB మాత్రమే వచ్చేది. కానీ ఇక్కడ మనకు 198కే 1.5 GB డేటా అనేది రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇంకా అలాగే 398 రూపీస్తో రీఛార్జ్ చేయించుకుంటే 70 డేస్ 105 GB డేటా మనకు వస్తుంది, అన్లిమిటెడ్ కాల్స్, అన్లిమిటెడ్ SMS అనేవి మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇంకా అలాగే 448తో రీఛార్జ్ చేయించుకుంటే 84 డేస్ 126 GB, అంటే 1.5 GB డేటా మనం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు పర్ డే. సేమ్ అలాగే 498తో రీఛార్జ్ చేయించుకుంటే 91 డేస్ 136 GB, అంటే 1.5 GB పర్ డే యూజ్ చేసుకోవచ్చు, అన్లిమిటెడ్ కాల్స్, అన్లిమిటెడ్ SMSలు. కానీ ఈ టోటల్ అప్డేట్ మనకు జనవరి 9కి అప్డేట్లోకి రాబోతుంది. సో మీరు రీఛార్జ్ చేయించుకోవాలనుకుంటే ఈ రీఛార్జ్ ప్లాన్స్ అనేవి ఒకసారి చూసి చెక్ చేసి చేయించుకోవచ్చు. సో ఈ వీడియోలో మీరు జియో కొత్త అప్డేట్ గురించి తెలుసుకున్నారని అనుకుంటున్నాను. సో ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, ఇంకా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఫేస్బుక్, వాట్సాప్లో షేర్ చేయండి. మర్చిపోకుండా కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.